స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన పదకొండు మంది వైసీపీ సభ్యులు ఏపీ మండలి చైర్మన్ ఆఫీసులో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు ఏకగ్రీవమైన నూతన ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రులు బుగ్గన రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదిమలపు సురేష్ హాజరయ్యారు ప్రజలిచ్చిన బ్రహ్మాండమైన తీర్పు యాభై శాతం ఓట్లతో ఆ మ్యాండేట్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మొత్తం సమాజాన్ని రాష్ట్రాన్ని సంక్షేమం సంక్షేమం ద్వారా అభివృద్ధి అనే ఒక కొత్త నినాదంతో ఈ రెండేళ్లలోనే రూపురేఖలు మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంటే శాసనమండలిలో ఉన్న వాళ్ళకు సాంకేతికంగా ఉన్న మంద బలంతో అప్పట్లో ప్రతిపక్షం ప్రజల చేతిలో చిత్తుగా తిరస్కరించబడి శాసనమండలిలో ఉన్న సంఖ్యా బలం ద్వారా సాంకేతికంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు లేదా సంస్కరణలకు సంబంధించి మంచి మార్పులకు సంబంధించిన మార్పులకు సంబంధించిన చట్టాలలో సవరణలు ఇలాంటి వాటన్నిటికి కూడా గంటి కొడుతున్న నేపథ్యంలో అడ్డం కొడుతున్న నేపథ్యంలో ఈ రకంగా మనం పూర్తి మెజారిటీతో ఈరోజు శాసనమండలి రెండు సభల్లో కూడా మనం ఏమనుకున్నామో మన పార్టీ ఏమనుకుందో మేనిఫెస్టోలో ఏమేమి చెప్పారో లేదా మనం లక్ష్యం మేరకు రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలనుకుంటున్నామో ఆ అజెండా సునాయాసంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మార్గం సుమైనందువల్ల కూడా మనం ఈరోజు ఆనందంగా అందరం ఇక్కడ కలవాల్సిన నేపథ్యం ఒకటి ఉందని భావిస్తాం